Hi, तो hello, good morning, good afternoon and good evening to everyone. Welcome to Telugu NRI Radio. Idi Pravas Andrula Gunde Chappudu. I'm your guest RJ Lasya with Savji Garu. So since ippudu time 10:30 avutundi kabatti meeru Savji Gari show kosam wait chestu untaru. Mari inka late enduku? Meeru interact avali anukunte call cheyandi. India nunchi aithe 970-522-0005 ki, America nunchi aithe 919-701-2005 ki. అండ్ యూకే నుంచి అయితే 115-888-2005 కి లేదా మా స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఈమెయిల్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి సెండ్ చేయండి. మనకి క్లోజ్గా ఉన్న ఫెస్టివల్ ఇండిపెండెన్స్ డే కాబట్టి మనం ఇవాళ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ టాపిక్ మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అండ్ ఎందుకు. వావ్ వావ్ లాసియా, థ్యాంక్ యూ సో మచ్. అసలు నా పార్ట్ నువ్వు తీసేసుకొని ఇంత చక్కగా ఇంత చక్కగా అని చెప్పేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ లాసియా. యా, ఎంత బాగుందో తెలుసా, నువ్వు చెప్తుంటే ఆహా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్. చాలా ఈ రోజు నేను రిలాక్స్ అయిపోతా, మొత్తం లాస్య వాళ్ళ షో చేసేస్తూ ఉంటే వినాలని ఉంది నాకైతే. సో చెప్పు లాస్యా, మనకి ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు మనతో మాట్లాడడం స్టార్ట్ చేసే ముందు నీ గురించి చెప్పినా, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అండ్ నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు అని చెప్తావా? నేను నార్త్ కెరాలైనా నుంచి కాల్ చేస్తున్నా అండ్ 10th క్లాస్ చదువుతున్నా ఇప్పుడు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 10th మనకి ఐ థింక్ 13th నుంచి కదా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. యా, 17th నుంచి అండి. 17th, ఓకే, చాలు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే ఇంకా మరి నీ క్లాస్ గురించి చెప్పావు అండ్ మీ పేరెంట్స్ గురించి, నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తావు? మరి నాకు ఒక చెల్లి ఉంది, తన పేరు భవ్య, 7 ఇయర్స్ ఓల్డ్, 2nd క్లాస్ చదువుతుంది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అన్న? మమ్మీ హౌస్ వైఫ్, తన పేరు ఉదయ అండ్ డాడీ పేరు శివ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో లాస్యా, బాగుంది నాన్న, ఫ్యామిలీ గురించి చెప్పావు. మరి నీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి, నువ్వేమి చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? నేను మెడికల్ ఫీల్డ్లో ఏదైనా చేయాలనుకుంటున్నా అండి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో నీకు ఏమైనా పర్టికులర్ బ్రాంచ్ ఉందా, నాకు ఈ బ్రాంచ్లో చేయాలి, ఈ సబ్జెక్ట్లో నేను మెడికల్ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవ్వాలి నేను ఉందా నీకు? ఇప్పుడు స్పెసిఫిక్గా ఏం లైక్ పెట్టుకోలేదు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఒకసారి చూసి అందులో నుంచి బెస్ట్ కెరియర్ అనిపించింది పిక్ చేసుకుంటా. వా వా వా, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే ఇంకొకసారి మన ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్పేస్తాను, సరేనా? సో మీరు విన్నారు కదండి చక్కగా, మనకి లాసియా ఫోన్ నెంబర్స్ చెప్పేసింది, టాపిక్ కూడా చెప్పేసింది, మన ఇండిపెండెన్స్ డే మా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తన టాపిక్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఇష్టమైన స్వాతంత్ర సమర యోధులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి, వాడు ఎందుకు ఇష్టమో కూడా తెలియచేయాలంటే త్వరగా మీరు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసి చిన్నారితో పాటుగా మాట్లాడి మీ విషయాల్ని, మీ సందేశాన్ని కూడా అందించగలరు. సో చెప్పలేసే అండి, హాబీస్ ఏంటి నాన్న? నేను యూజువల్లీ టీవీ చూస్తా, లేకపోతే ఫ్రెండ్స్ కి కాల్ చేసి మేము లైక్ మాట్లాడుకుంటాం అండి. ఓకే, కస్ ఈ టైం లో బయటికి వెళ్ళలేము. అవును, ఇప్పుడు వెళ్ళలేము. యూజువల్ ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ టైం కాకుండా జనరల్ గా నువ్వేం చేస్తావు, అవుట్డోర్ యాక్టివిటీస్ ఏంటి నీకు ఇష్టమైనవి? జనరలీ ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ చేస్తాం, లైక్ ఇంటి దగ్గర లైక్ మాట్లాడుకుంటాం, లైక్ స్కూల్ గురించి అండ్ లైక్ హోంవర్క్స్ చేసుకుంటాం టుగెదర్ అండ్ బ్యాడ్మింటన్ ఆడతాను పేరెంట్స్ తోటి. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యాడ్మింటన్ ఇస్ వెరీ గుడ్ స్పోర్ట్ కదా. అండ్ ఎనీ హాబీస్ ఇంకేంటి అన్న, సింగింగ్ అలాంటివి హాబీస్ ఉన్నాయా? సింగింగ్ రోజు పాడను, ఏదైనా అకేషన్ ఉంటే ప్రాక్టీస్ చేస్తా. వెరీ గుడ్, వెరీ. అయితే అకేషనల్లీ నువ్వు పాడతా కాబట్టి సో మనకి ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడే లోపల ఏదైనా ఒక మంచి పాట మాకు పాడి వినిపిస్తావా? షూర్ ఆంటీ, ఒక్క నిమిషం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా. వావ్,
వావ్ నాసి ఇంకొంచెం పాడవా నాకు వినాలనుంది. ఎంత బాగుందో తెలుసా, చిన్నపిల్లలు పాడితే ఇప్పుడు పెద్దవాళ్ళు మేము పాడే కన్నా చిన్నపిల్లలు మీరు ఎంత చక్కగా పాడుతూ ఉంటే వినడానికి ఎంత హాయిగా ఉందో. ఓకే, రెస్ట్ ఆఫ్ ద సాంగ్ పాడతా అంటే? యా యా షూర్, పాడేసానమ్మ పాడేసాను. ఓకే, దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న చెండా, మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ, మనదే అన్నాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే, లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాత సుతులే, లేరా. వెరీ సూపర్ 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 అంటే చాలా బాగుంది. సో అయితే లాస్ట్ నీ పాట విని తట్టుకోలేక మనకు కాఫీలు వచ్చేసారు నీతో మాట్లాడాలంట. ఓకే ఓకే. సో నమస్తే అండి శారద గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు మన గెస్ట్ ఆర్జే లాస్యా ఉంది, లాస్యతో మాట్లాడండి మీరు. యా యా, హాయ్ లాస్యా. హాయ్ ఆంటీ. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు ఆంటీ? బాగున్నాను, చాలా బాగా చేస్తున్నావు నాన్న షో, అండ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైమ్ ఇలా ఆర్జేగా చేయటము, లేకపోతే ఆల్రెడీ నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా అలాగా? లేదా ఆంటీ, ఫస్ట్ టైం. వా, ఫస్ట్ టైం కూడా ఎంత చక్కగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. థ్యాంక్ యూ. యా బాయ్ నా. యా శారద గారు, టాపిక్ గురించి మాట్లాడేసేయండి మరి మీరు. ఆ టాపిక్ లో నేను వీక్, నేను అందుకే ఎస్కేప్. అయితే పాట పాడి ఎస్కేప్ అవ్వండి, అప్పుడు పాట పాడి ఎస్కేప్ అవ్వండి. దేశభక్తి గురించి అంతగా తెలీదు కానీ, అంటే ఎవరైనా వింటే తంటారు నన్ను ఈ మాట చెప్పానంటే రేడియోలో, అందుకని వీరుల గురించి అంతగా తెలీదు. కానీ ఒక దేశభక్తి పాట రెండు లైన్లు వచ్చి అది పాడతాను. పాడండి పాడండి. అది హిందీ సాంగ్ ఓకేనా? మేరే వతన కే లోగో జరా ఆంఖ్ మే భర లో పానీ, జో షహీద్ హుయి హై ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ. ఏ మేరే వతన కే లోగో జరా ఆంఖ్ మే భర లో పానీ, జో షహీద్ హుయి హై ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ. అంతే వచ్చి కూడా పాట. ఎలా ఉంది లాస్యా ఆంటీ పాట? చాలా బాగా పాడారు ఆంటీ. థ్యాంక్ యూ లాస్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శారద గారు. సో లాస్యా. యా యా బాయ్ ఆంటీ. లాస్ట్ టైం ఇప్పుడు మనకి ఇంకా తాతయ్య వచ్చారు, మాట్లాడేద్దామా ఆయనతోని? ఓకే. సత్యనారాయణ గారు నమస్తే అండి, బాగున్నారా? ఆ గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మన అన్నా రేడియో ఫ్యామిలీకి, అండ్ వెల్కమ్ టు అవర్ అన్నా రేడియో ఫ్యామిలీ టు ఆసియా. నమస్తే తాతయ్య. బాగా ప్రోగ్రామ్ బాగా చేస్తున్నాం, మంచి పాట పాడావు, కంగ్రాట్స్. ఇప్పుడు అక్కడ నువ్వు ఏ క్లాస్ అమ్మా? 10th. ఇలాంటి రాగాలు రాకుండా కాపాడమ్మా, మంచి స్టూడెంట్ అనిపించుకో, మన ఇండియా మంచి పేరు తీసుకురా, అమెరికాలో ఉంటూ కూడా. టాపిక్ మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఇంకా ఎందుకు? ఫ్రీడమ్ ఫైటర్ చాలా మంది ఉన్నారమ్మా, కేవలం గాంధీ గారు, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈ మన నేతాజీ గారు ఇల్లు కాకుండా ఇంకా పేర్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. స్వాతంత్ర సమరంలో చాలా మంది చనిపోయారు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, భార్య కోల్పోయిన వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, పిల్లలు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన లక్షల మంది ఉన్నారు మన ఇండియాలో ఆ టైంలో. అంటే వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళందరూ ఇష్టమే. మన భారతదేశ స్వాతంత్ర కోసం ఎంతమంది అయితే ఫైట్ చేశారో, ఎంతమంది ప్రాణాలను అర్పించారో, వాళ్ళందరూ నాకు ఫేవరెటే. ఒక్కగా ఇద్దరు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది.
చాలా బాగా చెప్పారు. ఎంతో మంది అంటే పేర్లు మన బుక్స్ లో ఉండవు, కొన్ని పేర్లు ఉంటాయి నేషనల్ లీడర్స్ పేర్లు, బట్ చాలా మంది అమ్మ, చాలా అంటే చాలా మంది, ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో చాలా మంది నష్టపోయారు, ప్రాణాలు అర్పించారు చెప్పండి. జలిని వాళ్ళ బాగా అవచ్చు, కిట్టి నమ్మవచ్చు అవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, 1854 నుంచి ఎంతో మంది, ఇంకా అంత ముందు కూడా చాలా బాగా చెప్పారు. సదరంటే మరి మీరు ఏమైనా పాట పాడతారా ఇవాళ? ఓకే యా వచ్చిన పల్ల పాడే. భూమి మనది నమో నమామి, ధన్య భూమి మన దేశం సదా స్మరామి, పుణ్య భూమి మన దేశం నమో నమామి, ధన్య భూమి మన దేశం సదా స్మరామి, మనల్ని కన్న మన దేశం నమో నమామి, అన్నపూర్ణ మన దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి మన దేశం, మహోజ్వల సచరిత కన్న భారతదేశం మన దేశం, పుణ్యభూమి మన దేశం నమో నమామి, ధన్యభూమి మన దేశం సదా స్మరామి. థ్యాంక్ యూ. బాగుంది కదా లాస్య? యా చాలా బాగుందండి. అది సత్యనారాయణ తాతయ్య అంటే చక్కగా మంచి పాట ఎప్పుడు పాడుతుంటది, ఎవరు అడిగినా మంచి వెంటనే ఒక పాట వచ్చేస్తుంది. నాన్నకి మన దేశానికి అక్కడ ఉండే ఏరియాకి అందరికి కూడా ముందు ముందు సౌజన్య ఆంటీ గారికి అందరికి మంచి పేరు ఇస్తురా. సో లాస్య మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, ఒకసారి మనం పలకరిద్దామా? మొబైల్ ఎవరండి ఫ్రెండ్ వచ్చారు ఈరోజు? హలో 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 ఎవరండి మాట్లాడుతున్నారు? నేను అరుణ జ్యోతిని ఫ్రమ్ హైదరాబాద్ అండి. యా మాట్లాడండి, లాస్ట్ ఇయర్ ఉంది మాట్లాడండి మీరు. హాయ్ హాయ్ లాస్య, ఏం చేస్తున్నావు? ఆంటీతో షో చేయడానికి ట్రై చేస్తున్నా. హలో ఐ థింక్ మీరు కొంచెం మీ రేడియోని మ్యూట్ మ్యూట్ చేస్తారా, వాయిస్ వినిపిస్తుంది మాకు. ఓకే ఓకే ఓకే, మ్యూట్ చేశానండి. యా మాట్లాడండి ఇప్పుడు లాస్యతో. లాస్య సో ఇవాళ టాపిక్ వచ్చేసి మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అండ్ ఎందుకు? హర్షిత్ మాట్లాడతాడంట. హర్షిత్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ చెప్తాడు. సుభాష్ చంద్రబోస్. ఓ వావ్, ఎందుకు ఇష్టం తను సుభాష్ చంద్రబోస్ గారు? ఫస్ట్ నేషనల్ ఎంతం చెప్పాడు. ఇంకా ఆర్మీ తనే ఫస్ట్ ఇండియాలోకి తెచ్చాడు. ఫస్ట్ ఆర్మీ ఇండియాలో అంటే ఆ రెండు అందుకే నాకు ఇష్టం. నైస్, వెరీ గుడ్ హర్షిత్. అసలే అవును, నువ్వు ఇంత బాగా చెప్పావు కదా. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? మై నేమ్ ఇస్ హర్షిత్. అవును, ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. అవును, విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్ హర్షిత్? ఫోర్త్ సి. ఫోర్త్ సి, వెరీ గుడ్. యెస్ వెరీ నైస్, థాంక్యూ మచ్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. యా సో మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, ఆత్మీయులు వచ్చేసారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా? ఓకే ఆంటీ. సో నువ్వే అడుగు ఎవరో వచ్చింది. హలో హలో, హాయ్ లాస్య. హాయ్, నేను రామరాజన్ మాట్లాడుతున్నాను నార్త్ కెరాలినా నుంచి. నైస్ టు మీట్ యు. నన్ను గుర్తుపట్టావు లాస్య, నైస్. ఆద్య కింద చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ అంకుల్. సో సాంగ్ అంటే కనుక నేను పాడలేను, సాంగ్ అంటే నేను పాడలేను. సో నాకు నా బదులు నువ్వు పాడతావా లాస్య ఇంకొక సాంగ్? షూర్ అంకుల్. సారీ నేను సడన్ గా సర్ప్రైజ్ చేస్తున్నందుకు. లేదు లేదు, సర్ప్రైజ్లే బాగుంటాయి సార్ ఈ టైంలోని.
నో ప్రాబ్లం. అయితే ముందు మీరు టాపిక్ మాట్లాడేసేయండి, తర్వాత లాస్ట్ చేత పాట పాడుదామా. టాపిక్ అంటే నాకు పెద్ద నాకు ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి దాని గురించి పెద్ద ఇది తెలియదు, కానీ నాకు ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు గురించి నాకు ఆ మూవీ చూసిన తర్వాత తెల్లదొరల్ని అలా వెళ్ళగొట్టాడు అది చాలా నచ్చింది అనమాట. సో ఐ లైక్ అబౌట్ అల్లూరి సీతారామరాజు, దట్స్ ఇట్ అండి. అంకుల్ అడిగారు కదా పాట ఏం పాడతారు మరి ఇప్పుడు. ఓకే ఆంటీ. वास्ते जाविदु मैं गवा है माविदु किस्मतों का लिखा मुड़दु बदले मैं तेरे जो खुदा खुद भी दे जन्नते सच कहूँ छोड़ दूँ तुमसे ज्यादा मैं ना जानू तुमसे खुद को मैं पहचानू तुमको बस मैं अपना मानू माहिया वास्ते जाविदु मैं गवा है माविदु किस्मतों का लिखा मुड़ दू. वेरी गुड लास्या, वेरी गुड. थैंक यू फॉर सिंगिंग ऑन बिहाफ ऑफ मी. थैंक यू सो मच. वंस अगेन थैंक यू फॉर कॉलिंग अंकल. चाला बागा चेस्तुन्नावु अंकल. थैंक यू वंस अगेन. हैव ए ग्रेट डे एंड हैप्पी इंडिपेंडेंस डे. या थैंक यू सर. थैंक यू सो मच. थैंक यू. సో మనకి ఇంకొక తాతయ్య ఎండి నుంచి వచ్చేసారి మాట్లాడడానికి, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు లాస్య యా షూర్ ఆంటీ. నువ్వు పలకరించేసాయి మా తాతయ్యని. హలో, నమస్తే అమ్మ శ్రీలాస్య. నా పేరు వెంకటరెడ్డి, మాచవరం నుంచి. ముందుగా నీకు శుభాశీస్సులు తెలియపరుస్తూ సౌజన్య నమస్తే అమ్మ. నీకు కూడా సౌజన్య నమస్తే అండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. చక్కగా మంచి మంచి చిన్నారులు తీసుకొస్తూ మంచి మంచి పాటలు పాడి వినిపిస్తున్నారు. చక్కటి అవగాహనతో ఉన్నటువంటి ఈ చిన్నారులకి నా అభినందనలు తెలియపరుస్తూ మరి అమ్మ లాస్యా తాతయ్య, ఆంగ్ల పాలన తుదిముట్టించాలని నడుంకట్టిన యువజ్యోతి, బ్రిటిష్ వారి కాల్పులకు బలైన త్యాగమూర్తి, అల్లూరి సీతారామరాజు గురించి రెండు మాటలు చదువుతానమ్మ. నేను శ్రద్ధగా వినండి. ఓకే. ఆంగ్ల పాలన తుదిముట్టించాలని నడుం కట్టిన యువజ్యోతి, బ్రిటిష్ వారి కాల్పులకు బలైన త్యాగమూర్తి. వీరు 1897 జూలై 4 విశాఖపట్నం సమీపంలోని భీమునిపట్నంలో పాండురంగి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో చదువుకోవడానికి అనేక కష్టాలు అనుభవించారు. రాజమండ్రి, భీమవరం, నర్సాపురం, విశాఖపట్నాలలో తమ పినతండ్రి పెదనాయన ఇండ్లలో ఎన్నో కష్టాలు పడి 4వ ఫారం వరకు చదివారు. చదువుతో పాటు గొర్రపు స్వారీ, చదరంగం, వ్యవసాయం, సాముగరిడీలలో చిన్నతనము నుండే మక్కువ చూపేవారు. అలాగే దైవభక్తి, పట్టుదల, త్యాగశీలం, స్వాతంత్రం ప్రీతి, జాతీయత భావాలు కూడా వారిలో అధికంగా ఉండేవి. 18 సంవత్సరముల వయసులోనే అడవి మార్గంలో కాలినడకన ఋషికేశ్, బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించి స్వగ్రామం క్షేమంగా చేరారు. ఆ తర్వాత మరొకసారి తల్లికి కూడా చెప్పకుండా బెనారస్ వెళ్ళి సంస్కృత భాష నేర్చుకుని పలు శాస్త్రాలను అధ్యయనం చేశారు. అలాగే విలువిద్య, గురపుస్వారి, కత్తిసాము, బల్యం, విసురుట లాంటి యుద్ధ విద్యలు, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, జ్యోతిష్యం, హస్త సాముద్రికం, వాస్తు, రసాయన శాస్త్రాలు అధ్యయనం చేశారమ్మ. మరి ఇతను బ్రిటిష్ వారి తోటాలకు బలవ్వారు, చిన్నతనంలోనే మరణించడం జరిగింది. మరి ఇతను ధైర్య సాహసాలు అంటే మామూలుగా ఉండవమ్మ. శ్రావణి లాస్యా, అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు నటించిన సినిమా చూసామా నువ్వు? చూడలేదు ఎప్పుడు? ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పారు చూస్తా డెఫినెట్లీ. చాలా బాగుంటది అమ్మా, చాలా బాగుంటది. మంచి గొప్ప నటీనటులు అందరూ నటించి మొత్తం సీతారామరాజు గారి చరిత్రని చాలా చక్కగా తీశారు కృష్ణ గారు. మరి ఈ సందర్భంగా ఇలాంటి స్వాతంత్ర సమరయోధులను మనం తలుచుకోవటం, వారికి మనం నివాళులర్పించడం ఉదాహరణ అన్నమాట. చాలా మంచి కార్యక్రమం ఇచ్చారు ఈవేళ. స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది మనకి మామూలుగా 15 ఆగస్టు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మా లాస్య ఎంతో ఉన్నతాభివృద్ధి చెంది తను అనుకున్న ఆశయాలు నెరవేర్చుకుని చక్కని చదువులతో రాణించాలని మనసారా కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తూ
మరి నేను సెలవు తీసుకుంటానమ్మా లాస్య మరియు సౌజన్య. ఓకే అండి. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య ఫర్ కాలింగ్. సో లాస్య మనకి ఇంకొక ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, కాకుండా ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని పలకరిద్దాము ఒకసారి. మొబైల్ ఎవరండి ఆత్మీయులు? హలో అండి, వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది. చాలా రోజులైందమ్మా. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఈ రోజు మనకి ఒక చిన్నారి ఆర్జే వచ్చింది. మాట్లాడండి. బాగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే, మీరు పెద్ద సౌజన్య అయితే తను చిన్న సౌజన్య లాగా మాట్లాడుతుంది. సో లాస్య, ఇప్పుడు మనకు ఒక తాతయ్య వెంకటరెడ్డి తాతయ్య మాట్లాడారు కదా, ఈ తాతయ్య ఇంకొక వెంకటరెడ్డి తాతయ్య అనమాట. ఈయన ఈల పాట చాలా బాగా పాడతారు. విజిలింగ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీ ఇద్దరు వాయిస్లు బాగా మ్యాచ్ అయిపోయాయమ్మా. చాలా అసలు ఇద్దరు కలిసి మా పక్కపక్కన మాట్లాడుతుంటే ఎవరెవరో కొంచెం ఒక్కొక్కసారి గుర్తుపట్టడం కష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట్లాడండి లాస్ట్. ఓకే రైట్. ఏం చదువుతున్నావమ్మా? నేను 10th చదువుతున్నా తాతయ్య. ఓకే, ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు? నార్త్ కెరోలైనా, అమెరికా. ఓకే, మరి తెలుగు బడికి వెళ్తావా? అంటే ఇంట్లో తెలుగు మాట్లాడతా, సో వెళ్ళను. ఓకే, సో ఇంట్లో అమ్మా నాన్న కూడా తెలుగు మాట్లాడతారు అన్నమాట? మాట్లాడతారు. ఓకే, అందుకే నీకు ఇంత స్పష్టమైనటువంటి తెలుగు వచ్చింది. అవును. ఓ వండర్ఫుల్ గా మాట్లాడుతున్నావు, చాలా చాలా బాగా మాట్లాడుతున్నావు. నేనే మేమే ఇంకా ఏదో వండర్ఫుల్ ఎక్సలెంట్ అంటున్నాము. సో మాకన్నా నువ్వే బాగా తెలుగు మాట్లాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఏ టాపిక్ మాట్లాడమంటావు మరి? మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఇంకా ఎందుకు? ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అమ్మ. ఎందుకు అని అంటే, ఆయన చాలా సాహసవంతుడు. ఆయన చేసిన ఒక సాహసంలో ముఖ్యంగా ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చేటప్పటికి తెలంగాణ అనేది నైజాం పాలన కింద ఉందన్నమాట. సో ఈ నైజాం పాలన మీద యుద్ధం ప్రకటించి నైజాం యొక్క కోటని పడగొట్టించేసి దీన్ని భారతదేశంలో కలపడంలో, తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడంలో మరి వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి అందించినటువంటి సర్వీస్ అనేది చాలా గొప్పది. సో కాబట్టి ఏంటంటే, నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మా. వావ్, నైస్. చాలా బాగా చెప్పారు. ఓకే, తర్వాత సౌజన్య గారు, మీది ఇండియాలో మీరు ఎక్కడండి ఒకసారి చెప్పండి? భారతదేశంలోనే అయితే మేము విశాఖపట్నం నుంచి అండి. ఓకే ఓకే, విశాఖపట్నం అంటే మీకు ఉత్తరాంధ్ర? ఉత్తరాంధ్ర పూర్తిగా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు 1947 లో స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ తెలంగాణ అనేది బ్రిటిష్ పాలన కింద లేదమ్మా. దీన్ని నిజాములు పాలిస్తుండే వాళ్ళు. దీన్ని ఇండియాలో కలపడానికి మరి అప్పట్లో హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారేమో దీన్ని ఏమన్నా శాంతియుతంగా పరిష్కరించగలమా ఇలా అలా అని చెప్పేసి ఆలోచిస్తున్న రోజుల్లో వల్లభాయ్ పటేల్ గారు ఇంకా సడన్ గా వీళ్ళ మీద అటాక్ చేసేసి వీళ్ళని పంపించేసి తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడానికి ఆయన చేసినటువంటి కృషి అద్భుతం, అమోఘం అన్నమాట. అవునవును, చాలా బాగా చెప్పారు. మరి ఇంత చెప్పారు కదా, ఒక మంచి ఈల పాట మాకు వినిపిస్తారు ఈరోజు? ఒక మంచి ఈల పాట. అలాగే Thank you.
చాలా బాగా పాడారు. ఐ మీన్ చాలా బాగా పాడారు. సో ఇది వన్ ఆఫ్ ద ట్రీట్ లాస్ట్ యా ఈ రోజు మనకి. ఎంత చక్కగా ఇళ్ళ పాట వినిపిస్తారు తెలిసిన తాతయ్య మనకి ఎప్పుడును. ఫైనల్ గా ఏంటంటే ఈ మధ్య కొంతకాలం నా ఫోన్ లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కనెక్ట్ అవ్వలేదు ఒక 5-6 రోజుల వరకు. అందువల్ల కూడా మీ షోకి రాలేకపోయాను అనమాట. కాబట్టి సౌజన్య గారు నా పైన అలగడానికి అవకాశం లేదని మనవి చేసుకుంటున్నాను. అలాగేనండి, ఈ రోజు మీరు ఏళ్ల పాటుతో నీ నాలుకలని తీర్చేశారు, లాస్ట్కి కూడా ఒక మంచి విందు భోజనం అందించేశారు, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఓకే ఓకే అమ్మా, మరి నేను ఉంటానమ్మా, లాస్ట్ ఇయర్ ఉంటానండి సౌజన్య గారు. బై, థాంక్యూ సో మచ్. జన్మాష్టమి శుభాకాంక్షలతో మరి సెలవు అమ్మా. బై బై. నీకు కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. సో లాస్ట్ ఇయర్ పాప ఇందాక నుంచి మనకి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుద్దామా? ఓకే ఆంటీ. హాయ్ హలో నమస్తే, ఎవరండి మ్యూట్ లో ఉన్నారు? హలో, నా పేరు నిత్య. యా, మాట్లాడండి నిత్య గారు, ఎలా ఉన్నారండి? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా, మీరు మాట్లాడండి. లాస్ట్ ఇయర్ ఉంది. హాయ్ ఓకే. హాయ్ లాసియా, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఈరోజు మీ టాపిక్ ఏంటి? టాపిక్ వచ్చేసి మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఇంకా ఎందుకు? ఓకే, నేను మాట్లాడాలా ఫ్రీడమ్ ఫైటర్ గురించి? నేను ఫ్రీడమ్ ఫైటర్ పేరు ఇస్తే మీరు మాట్లాడతారా? ఆహా, మీరు ఫ్రీడమ్ ఫైటర్ పేరు చెప్తే ఎందుకు ఇష్టమో చెప్పాలి, ఎందుకు తను మీ ఫేవరెట్? ఓకే, నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్. ఎందుకు? ఎందుకు అని అంటే ఆయనే ఆర్మీని స్థాపించి ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మనము ఇంత ఆర్మీ బిల్డ్ చేసుకొని చాలా మందికి మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, ఆర్మీలోకి వెళ్తున్నారు, దే ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ నేషన్. సో దానికోసం హీస్ ఐ లైక్ హెమ్. సుభాష్ చంద్రబోస్ అనే ఆయన ఉండబట్టే ఆజాద్ హిందూ ఫౌజ్ అనే దాన్ని స్థాపించబట్టే ఈరోజు వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ ఇన్ టు ఆర్మీ అండ్ ఫైటింగ్ ఫర్ అవర్ కంట్రీ. నైస్, చాలా బాగా చెప్పారు. నిజంగా నిత్య గారు ఈరోజు మీరు అదంతా చెప్తుంటే మాకు ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయండి. నిజంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. మీరు చెప్పింది 100 రూపాయలు చాలా కరెక్ట్. అంటే నాకు అందుకని సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా మన కంట్రీకి మనం ఫైట్ చేస్తూ ఈరోజు పాకిస్తాన్ తో మనం ఫైట్ చేస్తూ ఇంత ఆర్మీ మనం బిల్డ్ చేసుకుని ఇన్ని వెపన్స్ తీసుకున్నామంటే బికాస్ ఆఫ్ ఆల్ ద హిందూస్ ఆజాద్ హిందూ ఫౌజ్ దట్ హీ టుక్ అన్ ఇనిషియేటివ్, ఒక స్టెప్ తీసుకొని ఆయన చేశారు కాబట్టి ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ హిమ్ మేడ్ మీ హీస్ అ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. సో వాట్ యు సే లాసియా, ఏమంటున్నాను? చాలా 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 బాగా చెప్పారు కదా. సో నిత్య గారు మీరు ఏమైనా పాట పాడతారా మరి ఈరోజు? ఏం లేదా, పాట అంటే కష్టమే అండి, పాట పాడలేను. మీరు ఎవరైనా పాడితే వింటాము మేము. షో తప్పకుండా వీలే, మన ఈ షో లోపల వీలైతే ఒకటి రెండు పాట మన లాస్ట్ చేసి పాడించిందా? ఓకేనా? యా, చాలా థ్యాంక్స్ అండి. నైట్ షో. యా, హలో లాసి అండి. హలో 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 హలో, ఆర్ యు ఏబుల్ టు గెట్ మీ? హలో, ఒక్క నిమిషం అండి, మనకి ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. దీప్ అని ఎవరండి వచ్చారు? దీప్స్ అని ఎవరు? హాయ్ సౌజన్య ఆంటీ. ఎవరు ఆంటీ అది మాట్లాడేది? మనస్వి ఆంటీ. ఓ మై గాడ్, మనస్వి మాట్లాడు మాట్లాడు, లాస్ట్ ఎక్కువ ఉంది మాట్లాడు. హాయ్ మనస్వి. హాయ్ లాస్ అక్క, బాగున్నారా? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా.
సో లాస్య నువ్వు విన్నావా మనస్వి కూడా ఇంతకు నీలాగే గెస్ట్ స్టార్ చేయగొచ్చింది విన్నావా నువ్వు హా అవును ఆంటీ సండే చేసింది కదా చాలా బాగా చేసావు థాంక్యూ హలో మరి యా మరి మనస్వి లాస్యకి ఎలా చేస్తుంది నాన్న బాగా చేస్తున్నారక్క థాంక్యూ సో మచ్ వెరీ గుడ్ వెరీ గుడ్ హలో సో మనస్వికి ఒక్క నిమిషం మనస్వి ఇప్పుడు మనస్వి మాట్లాడుతోంది కదా దయచేసి మిగిలిన ఆత్మీయులు కొంచెం మ్యూట్ లో ఉంటారా మనస్వి అయిపోయాక మీరు మాట్లాడదురు కానీ యా సో మనస్వి మాట్లాడినా నువ్వు అక్కతోని ఎందుకు తనంటే నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ తను తను తన బేబీ పట్టుకొని ఫైట్ చేసింది అండ్ షీ సేవ్ ద మదర్ అండ్ హర్ బేబీ అట్ ద సేమ్ టైమ్ సో షీ వాజ్ అ గ్రేట్ వారియర్ అండ్ షీ వాజ్ అ లేడీ దట్ టైమ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ ఐ డోంట్ నో వాట్ టు టెల్ బట్ ఐ లైక్ హర్ టూ ఏ లేదు మనసు ఎంత చక్కగా చెప్పే తెలుసు నిజంగా నేను మదర్ ల్యాండ్ ని అండ్ హర్ ఓన్ బేబీని కూడా ఒకేసారి సేవ్ చేసావని చెప్పే చూడు చాలా బాగా చెప్పావు అది మరి మనస్వి మరి అక్క కోసం నేను పాట పాడతావా నాకు పాటలు తెలీదు తను అమ్మ పాడుతుంది డాక్టర్ సరే పాడు మనం హలో నేను ఫాస్ట్ గా పాడేసి ఒక ఒక టూ లైన్స్ పాడేసి వెళ్ళిపోతాను చాలా మంది ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు నాకైతే అల్లు సీతారామరాజు అంటే చాలా ఇష్టం అమ్మా సో అందుకని ఆయన పాటే ఒకటి పాడతాను సింపుల్ గా ఓకే ఆంటీ తెలుగు వీరలేవరా తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా దేశమాత శ్రేష్ట కోరి తిరుగబాటు చెయ్యరాంటి విప్లవాత్మకమైన గీతాలు పాడి అప్పుడు అందరిలోకి చాలా చైతన్యం తీసుకొచ్చారమ్మా అల్లూరి సీతారామరాజు ఎవరైనా ఎక్కడైనా కొంచెం డల్ అయినా లైక్ వాళ్ళకి ఆ ధైర్యం సరిపోకపోయినా ఆయన మాటలతో పాటలతో అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో ఉత్సాహాన్ని నింపారు కాబట్టి ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా హ్యాపీగా మనం లీడ్ చేసినాం అనుకోవాలి మన లైఫ్ సో ఎన్ని ఇయర్స్ అయినా ఎంత కాలం అయినా వాళ్ళ త్యాగం ఎప్పటికీ మర్చిపోము మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఆ విషయాన్ని పంచుతూ ముందుకు తీసుకెళ్తాము థ్యాంక్ యూ సో మచ్ సో యా నెక్స్ట్ దీప్తి అయిపోయారు నెక్స్ట్ ఎవరండి నమస్తే హలో ఒక్క నిమిషం అండి యా మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి హలో ఐ యామ్ ఆనంద్ హైదరాబాద్ హలో చెప్పండి లాస్యా హలో హలో లాస్యా నేను మీ బాబాయ్ ఫ్రమ్ హైదరాబాద్ హలో హాయ్ బాబాయ్ ఎలా ఉన్నారు యా ఇట్స్ నైస్ టాకింగ్ టు యు అమ్మా అండ్ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ టు ది అదర్ యాంకర్ మేడం సౌజన్య గారు హలో నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే మేడం అండ్ ఐ నో లాస్ట్ ఇయర్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్ అండ్ ఐ జస్ట్ విష్ హర్ అండ్ వి ఆర్ సీయింగ్ ద గ్రోత్ నౌ అండ్ ద టాపిక్ ఇస్ గుడ్ అండ్ మేము ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం family we thank are you, all sir. keenly listening from the beginning this program is very nice and thank you sir idu varaku vachina vallu chepparu for me also Alluri Sitaramaraju is a freedom fighter is our favorite hero and since I also belong to Zag hello so cheppan sir vintunna cheppan sir ento I mean preetipatramaina leader aina బికాస్ ఆయన ఎంతో చైతన్యం తీసుకుంటారు ట్రైబల్స్ లో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఆ పాట వింటే ఈ రోజుకి కూడా మాకు ఎంతో ఉత్తేజం కలుగుతూ ఉంటుంది అండ్ రిగార్డింగ్ లాస్యా హర్ వి విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ ఓకే
and we hope to see some more programs in future. Thank you, madam. Okay. హలో యా మొబైల్ నుంచి ఎవరండి మాట్లాడుతున్నారు మీరు ఎలా ఉన్నారు? సో నీ గురించి చెప్పు, ఏ క్లాస్ స్టఫ్? నేను 10th, నేను 10th కెళ్తున్నాను. ఓ నైస్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఇంకా ఎందుకు? నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ వచ్చి గాంధీ గారు, ఎందుకంటే ఇండియాని ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకుని వచ్చారు, అది కూడా నాన్ వైలెన్స్ వే. సో అందుకని నాకు చాలా రెస్పెక్ట్ గాంధీ గారికి. Nice. Chala ba chappao. Thank you. Yeah. Chala bond mari ne nu vena paat paadtavamma? Naak paatalu raavu. Okay, sari sari. Aithe manaki inka chaala mandi friends unnaru kada, vaalla varchitana paadiddamu. So very good choice anna. So Mahatma Gandhi garu ishtam annavu. Mhm. Very good. So na akkada India nuncha idu US nunchi call chestunava? America nunchi. ఎక్కడ యుఎస్ నుంచి? ఎక్కడ? ఓ నార్త్ కెరోలైనా. ఓ నార్త్ కెరోలైనా, వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అన్న, ఫస్ట్ టైం కాల్ చేసావు. నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ నేహ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. నమస్తే ఎవరండి ఇంకా ఆత్మీయులు? హలో 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 యా చెప్పండి చెప్పండి మేడం, ఎవరండి? నా పేరు అనిత అండి. మాట్లాడండి అనిత గారు, మీరు లాస్ట్ అయితే మాట్లాడండి. అంటే చాలా మంది ఉన్నారు కదా మనకంతా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే. నాకు వచ్చి బాగా ఇష్టమైంది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అంటే బాగా ఇష్టము. ఎందుకు అంటే అతను ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది స్థాపించారు, 1942లో స్థాపించారు. ప్లస్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బాగా పోరాడి ముచ్చమటలు బాగా ఇట్లా స్వెట్టింగ్ వచ్చేసింది అనమాట వాళ్ళందరికీ. ప్లస్ అదే కాకుండా ఆయుధాలతో ఎలా పోరాడాలి అనేది భారతదేశం కూడా తెలుసు అని చాటి చెప్పిన ఘనత అనమాట అతను, నేతాజీ గారు. సో అందుకనే ఆయన గారు అంటే ఒక రెస్పెక్ట్ అనమాట. ఓకే, దట్స్ నైస్. ఓకే, థ్యాంక్ యూ అండి, అనిత గారు చక్కగా చెప్పారు. ఇంకేం చెప్దాం అనుకున్నారా? ఆహా, ఇంకా ఏం లేదండి. థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం చాలా చాలా మంది లైన్ లో చాలా మంది లైన్ లో ఉన్నారు కదా మీకు, అందుకని. థ్యాంక్ యూ మేడం. ఫ్రీడమ్ ఫైటర్ అని అంటారు కదా మేడం, వాజ్ యువర్ ఫేవరెట్ అని. నాకైతే అశోకుల్లా ఖాన్ అని 1927 మేడం, ఈయన అప్పుల్లా ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట అప్పుల్లా. అంటే 1927లోనే ఫ్రీడమ్ ఫైటర్ అయిండు అనమాట. ఇంకోటి అయితే మామూలుగా అయితే మన టిప్పు సుల్తాన్ అనమాట. టిప్పు సుల్తాన్ కింగ్ కదా,
కింగ్ ఈయన కూడా ఫస్ట్ ఆయుధాలు అనేది తోపులు ప్లస్ ఈయన కూడా బ్రిటిష్ తో చాలా పోరాటింది మేడం, ఫైట్ చేశాను అనమాట ఫస్ట్ మన ఇండియా లోపల. అంటే హైదరాబాద్ లో కొంచెం దూరమే కదా కర్ణాటక. మిగిలిన వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చి నేను రిమైనింగ్ షో కూడా వింటూనే ఉంటాను మేడం. మీకు హార్ట్ఫుల్లీగా థ్యాంక్ యూ చెప్పాలి మేడం, మీరు ఇట్లా ఆర్జిల్కి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేస్తున్నందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ యూ మేడం, అండ్ బెస్ట్ ఆర్జిల్కి కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది కదా మేడం ఈ తెలుగు ఎన్ఆర్ఐ. థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం, హ్యావ్ ఎ గ్రేట్ డే మేడం, రిమైనింగ్ షో వింటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో లాస్ట్ ఇయర్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. హాయ్ నమస్తే, ఎవరండి? హలో, యా మాట్లాడండి. హలో లాస్యా, యా నేను ఉదయ మాట్లాడుతున్నా, ఉదయ మమ్మీ మాట్లాడుతున్నా. ఉదయ గారు నమస్తే అండి, చాలా బాగుంది వాళ్ళు మీరు కాల్ చేశారు. ఎలా ఉన్నారు? ఇగో ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాను మీ లాస్యతో, చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, ఎలా టెన్షన్ పడుతుందేమో అనుకున్నా, బాగా చేస్తుంది. వి ఆర్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి తను. అసలు మీరు అడిగిన వెంటనే మీరు ఓకే అనేసారు, తన్ని ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ పేరెంట్ మీరు మీ వ్యూస్ ఎలా ఉన్నాయి, ఐ మీన్ మీ ఎలా ఉంది, మీ మనోభావాలు ఎలా ఉన్నాయి చెప్పండి ముందు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలంటే ఇప్పుడు ఈ టైంలో వీళ్ళకి ఎక్స్పోజర్ అనేది లేకుండా అయిపోతుంది కదా. సో ఎన్ఆర్ఐ రేడియో తోటి మీరు పిల్లలకి, పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. దాంట్లో లాస్యని కూడా ఇంక్లూడ్ చేశారు, ఐఎమ్ సో హ్యాపీ. అది మెయిన్, నాది కృషి ఏం లేదండి. ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారు అండ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారంటే ఆబ్వియస్లీ అది చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఇప్పుడు పేరెంట్ ఇంట్రెస్ట్ ఉండి కిడ్స్ కి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఫోర్స్ఫుల్ గా చేస్తే అది అవుట్పుట్ కరెక్ట్ గా రాదు. మెయిన్ మీరు ఇంట్రెస్ట్ చూపించిన, లాస్ట్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి తను ఫ్రీగా మాట్లాడడం కుదురుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడండి, మీరు టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. సో అమ్మా టాపిక్ ఏంటి అంటే, నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఇంకా ఆ పర్సన్ నీకు ఎందుకు ఇష్టం? నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే అల్లూరి సీతారామరాజు. ఎందుకు అని అంటే, ఇప్పుడు అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఆల్రెడీ అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళందరూ. అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అదర్ కంట్రీస్ నుంచి చూసి వాళ్ళు చదువుకొని అందరి నుంచి తెలుసుకొని ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు ఫైట్ చేశారు, నాకు ఇది కావాలి ఇది కావాలి, ఇలా ఎందుకు లేదు, ఇండియా ఎందుకు ఇలా ఉంది అని వాళ్ళు తెలుసుకొని ఫైట్ చేశారు. కానీ అల్లూరి సీతారామరాజు ఏమంటే, ఆయన అన్ఎడ్యుకేటెడ్, ఆయన చదువుకోలేదు, ప్లస్ ట్రైబల్ నుంచి వచ్చి కూడా ఆయన ఎంతో మందిని ఎంకరేజ్ చేశాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి గుండె ఎదురెళ్ళి చంపితే చంపండి అని అంత ధైర్యంగా ఆయన మాట్లాడాడంటే, అంత గట్స్ అసలు ఎవరికి లేవేమో. ఆయన ఫస్ట్ చాలా అప్రిషియేట్ చేయాలి ఆయన్ని, దానికే వాళ్ళు చాలా భయపడి ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. ఒక విధంగా 90% అల్లూరి సీతారామరాజు గట్స్ చూసే వాళ్ళు పారిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నా నేను. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లస్ నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, సో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ మనిషి కాబట్టి కూడా ఒక విధంగా ఇష్టం నాకు. బాగుందండి, ఉదయ్ గారు చాలా బాగా చెప్పారు. సో లాస్య, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫస్ట్ టైం అమ్మతో నువ్వు రేడియోలో మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పినా. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అండి, బికాజ్ మా పేరెంట్స్ కూడా నాకు మీరు చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు కదా. సో లైక్ అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. యా, సో సమ్మర్లో మనకు వచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటంటారు హ్యాపీయెస్ట్ టైం ఇలా రేడియోలోని, అది నువ్వు షో చేస్తుంటే అమ్మ నాన్న మాట్లాడడం అనేది చాలా బాగుంటుంది కదా. యా యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలా ఎక్సైట్ అవ్వాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి మేము కోరుకునేది, అందుకని ఇలాంటి స్పెషల్ షోస్ అనేది చేయటం పిల్లల్ని తీసుకొచ్చి. థ్యాంక్ యూ సో మచ్ మేడం కాల్ చేసినందుకు, అండ్ ఉదయా కోసం మీరు కాల్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది, సో యా లాస్ట్ టైం మనకి ఇంకొక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళు పలకరించేద్దామా? ఓకే అండి. సో నువ్వు పలకరించేసాను అన్న. హలో హలో, హాయ్ లాస్య. హలో, హాయ్, వినబడుతుందా? కెన్ యు హియర్ మీ? వినిపిస్తుంది. నేను రవీందర్ని మాట్లాడుతున్నాను.
హాయ్ అంకుల్. హాయ్ హాయ్, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, గుడ్ టు సీ యూ, గుడ్ టు హియర్ యూ ఆన్ రేడియో ఆన్లైన్. నైస్. Yeah. So confident on your first show. Wonderful. So great. Thank you. Apparently, internet, but there are so many people, right? I was just listening. Yeah, in, so. Ravindra gar, sorry. First of all, sorry for keeping you waiting. No, it's okay. That's fine, you know. It's important. Right? There are so many people waited before me, right? It's okay. Thank you so much for waiting. Yeah, last year the matter. Okay, so ivala topic ochi mee favorite freedom fighter evaru inka enduku? Well, I admire Bhagat Singh a lot. The reason is he's one of the bravest person, right, I have ever heard when I was since child. Chinnapana Bhagat Singh gurinchi kathalu vinanu chustunte it's like a goosebumps. He's one of the brave ones. He was so young at the time he was hanged, right, just 23 year old. And he contributed a lot and he motivated so many people, so many youth across India to fight against these people and fight for their own freedom. Yeah, I admire Bhagat Singh a lot. Of course, you know, Azad Chandrasekhar, Gandhi, everyone is there, but Bhagat Singh is like one of my top. I look for him. You know, he's like inspiration type. Chala Bhajaparu. Yeah. So, Bond, Ravindra Garu, Meera Chepin Dhanaki, Nijangam, Prithi Vakka Freedom Fighter, చాలా బ్రేవ్ పర్సన్స్ అందరు. భగత్ సింగ్ అని చాలా అనమాట. భగత్ సింగ్ అండ్ సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఇలా చాలా బ్రేవెస్ట్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్స్ కూడా. అవునండి, చాలా బాగా చెప్పారు మీరు. సో మరి ఏంటి రవీంద్ర, మీరేమైనా మన లాస్ట్ వీక్ కోసం ఏమైనా పాట పాడతారు ఈరోజు? లేదండి, నా గొంతు, ఐ డోంట్ నో. I just don't want to scare the people. I know that I can't sing. And ee roju kuda paata padte 15th august kunchi paadam, it makes sense. I just don't want to sing. Yeah, no, 15th august kunchi paadandi, no problem. Janaganam aa paadte elanti paadalandi, I don't want to just embarrass everyone on the call. ఇప్పుడు మీరు జనగణమన పాడితే అందరం స్టాండింగ్ ఉండాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కాల్ చేసి లాస్ట్ ఇయర్ తో మాట్లాడటము, తను బ్లెస్ చేయటం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. సో హౌ డు యు ఫీల్ లాస్ట్ ఇయర్? ఆంటీస్ అంకుల్స్ అందరు నీకు కాల్ చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆంటీ. మరి నువ్వు షో స్టార్టింగ్ లో చాలా టెన్షన్ గా ఉంది అని అన్న, షో స్టార్ట్ చేయకముందు మరి ఇప్పుడు ఎలా ఉంది నీకు చెప్పు? ఇప్పుడు లైక్ హ్యాంగ్ వచ్చేసింది, ఇంకా వచ్చేసింది, ఫుల్ జోష్ లో ఉన్నా కదా. యా, ద దట్ వన్ మూమెంట్ ఇన్ ద బిగినింగ్, రైట్, ఇట్స్ లైక్ ఎ ఐస్ బ్రేకర్, రైట్? వన్స్ యు బ్రేక్ ఇట్ ఎవరీథింగ్ ఇస్ గోనా బి నార్మల్. యా, రవీంద్ర అంకుల్ లాంటి వాళ్ళు ఇలా మా కాల్ చేసి మాట్లాడి ఇంత మనకి బూస్ట్ అప్ అనేది చేస్తే మరి ఫుల్ జోష్ లాగే ఉంటాం కదా మనం. మీ వల్ల నేను లాస్ట్ చక్కగా మాట్లాడుకుంటున్నావు అందరితో. అదే వింటున్నా అండి అప్పటి నుండి. షీఈ్ డూయింగ్ వెరీ వెల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో ఫర్ కోపింగ్ అప్. అయ్యో, పిల్లలండి వాళ్ళు, పిల్లలకి మనం చిన్న సపోర్ట్ ఇస్తే దొరికి చాలా బూస్ట్ అప్ ఎనర్జీ వస్తుంది వాళ్ళు. చిన్న సపోర్ట్ చాలు వాళ్ళకి. అవును అవును, యా, ఎగ్జాంపుల్ మీరే వింటున్నారు. రాజా టెన్షన్ ఎంత టెన్షన్ పడిందో మీకు నాకు తెలుసు. అసలు నేను మాట్లాడగలనా అని టెన్షన్ పడింది. సో మీరే చెప్పండి ఎలా చేస్తుంది, హౌ ఆర్ యూ ఫీలింగ్? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేస్తుంది. మేము కొంచెం టెన్షన్ పడ్డా ఫస్ట్ కాల్ కదా ఎట్లా ఉంటుందో, బట్ స్టిల్ స్టిల్ షీ డూయింగ్ వెరీ వెల్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు అండ్ ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్కి, ఎవ్రీ వన్ అందరికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. మోస్ట్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ ఇప్పుడు చెప్పినా నీ వ్యూస్ చెప్పా అండ్ నాన్నగారితో నేను టాపిక్ షేర్ చేసుకున్నా. సో డాడీ, ఇవాళ టాపిక్ నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు ఇంకా ఎందుకు? నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్. యాక్చువల్లీ భగత్ సింగ్
అండ్ ఈ టీమ్ మెంబర్స్ ఈ ఫ్రెండ్స్ రాజ్గురు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ ముగ్గురు లైక్ త్రిమూర్తులు అప్పట్లో వీళ్ళు చేసిన చాలా వీళ్ళు కలిసి చేసిన చాలా ఆపరేషన్స్ ఉన్నాయి అప్పట్లోనే అయితే భగత్ సింగ్ ఏ ఇన్సిడెంట్లో హైలైట్ అయ్యిండు అంటే అంటే అంతకుముందు భగత్ సింగ్ రాజ్గురు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా ఒక నార్మల్ ఫ్రీడమ్ ఫైటర్ సార్ మిగతా లక్షల విప్లవకారులు అప్పుడు క్రాంతివీర్ అనేటోళ్ళు వీళ్ళకి క్రాంతివీర్ అనేటోళ్ళు వీళ్ళని అంటే విప్లవకారులు అనమాట సో ఎన్నో లక్షల మంది విప్లవకారులతో పాటు వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు ఆ ఫైటింగ్లో కానీ వీళ్ళు ఎప్పుడు హైలైట్ అయిందంటే దాని వెనకాల ఒక చిన్న హిస్టరీ ఉంది ఐ థింక్ ఇన్ 1928 అనుకుంటాను లాలా లజ్పత్ ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రూప్ మీద లాఠీ చార్జ్ జరిగింది ఇట్ వాజ్ డన్ బై అంటే జనాలు అనుకునేది ఒక అన్అఫీషియల్ న్యూస్ ఏంటంటే ఇట్ వాజ్ లెడ్ బై ద ఇన్స్పెక్టర్ స్కాట్ జాన్ స్కాట్ సో ఆ లాఠీ చార్జ్లో లాలా లజ్పత్ రాయ్ గారు లాఠీ చార్జ్లో బాగా సివియర్ అయ్యి ఆఫ్టర్ 2 వీక్స్ అనుకుంటాను హీ డెడ్ హీ పాస్డ్ అవే సో ఇది వీళ్ళకి చాలా కోపం తెప్పించి జాన్ స్కాట్ని చంపేద్దాం అనుకొని వీళ్ళు బయలుదేరుతారు బై మిస్టేక్ వేరే శాండర్స్ అని ఒక ఒక ఇన్స్పెక్టర్ని బై మిస్టేక్ చంపేస్తారు బట్ తర్వాత వీళ్ళు పగ తీసుకుంటారు ఇన్స్పెక్టర్ని కాల్చి చంపినందుకు వీళ్ళ ముగ్గురికి ఊరేయబడుతుంది అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం హైలైట్ చేయాల్సిన విషయం భగత్ సింగ్ గురించి ఏంటంటే అండ్ వీళ్ళ టీం గురించి ఏంటంటే భగత్ సింగ్ ఈజ్ హీ వాజ్ జస్ట్ 23 ఇయర్ ఓల్డ్ వెన్ హీ వాజ్ హ్యాంగ్డ్ ఎప్పుడైతే ఉరిదీయబడ్డాడో జస్ట్ 23 ఇయర్ ఓల్డ్ అంటే ఆయన యవ్వనం అంతా దేశం కోసం ఇచ్చేసిండు అనమాట సో ఇట్లాంటి హిస్టరీలో ఇట్లాంటి రీజన్స్ వల్ల వాళ్ళు హిస్టరీలో నిలబడ్డారు అండ్ దే మేడ్ అప్ యాజ్ ఎ పాపులర్ ఫిగర్ పాపులర్ పర్సనాలిటీ ఇన్ వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అందుకని నాకు భగత్ సింగ్ అంటే ఇష్టం సూపర్ అండి చాలా బాగా చెప్పారు శివ గారు అసలు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనకు టైం సరిపోదు నిజంగా మీరు చెప్పినట్టుగా సో లాస్ట్ అది సో నువ్వేనా అంటావు నాన్నగారి గురించి అండ్ శివ గారు ఇందాక ఉదయ గారు చేసిన పడగలు మర్చిపోయాను మాకెవరికి తెలియదు మీరు లాస్ట్ ఏదైనా ఒక సీక్రెట్ చెప్పండి సార్ లాస్ట్ గురించి సీక్రెట్ అంటే మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేసి ఉంటారు సీక్రెట్ అంటే ఆఫ్ కోర్స్ యాజ్ పేరెంట్స్ వి నోటీస్ దట్ షీఈస్ ఎ క్విక్ లెర్నర్ చాలా మంది కిడ్స్ అట్లా ఉంటారు మా పాప ఒకటే అని నేను అన్నాను కానీ బట్ బీయింగ్ పేరెంట్స్ వాట్ బి ఆఫ్ ద బెట్ వన్ మెయిన్ థింగ్ ఒబీడియన్స్ ఈ ఏజ్ లోనే ఆమె చపాతి చేయడం పెట్టడం ఇట్లా చిన్న కర్రీ లైక్ ఎగ్ ఫ్రై సంథింగ్ లైక్ దట్ good. Yeah, she is a quick learner and she is very obedient and she helps at home. Very good, Lassia. Very good. Thank you, auntie. Chala bhai. Maybe chala mandi kids attend untaru, but still, maa papa ni mem notice chesi cheptunnam. Yes. నమస్కారం అండి శివ గారు అండ్ లాస్య గారు థ్యాంక్ యూ తెలుగు ఎన్ఆర్డీలో లాస్యని పరిచయం చేయడము లాస్య చాలా చక్కగా అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తుంది మెయిన్ గా ఈరోజు మీరు తీసుకున్నటువంటి టాపిక్ చాలా చాలా బాగుంది లాస్య చాలా బాగా తీసుకున్నారు టాపిక్ వెరీ నైస్ అండ్ స్వతంత్ర సమర యోధుల గురించి అనే టాపిక్ నేను విలాస్ జంబుల అమెరికా న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను నాకు ఇష్టమైనటువంటి స్వాతంత్ర సమర యోధుడు మన ఉక్కు మనిషి అపర దేశభక్తుడు స్వాతంత్ర సమర యోధుడు స్వతంత్ర భారతదేశ తొలి గృహమంత్రి మరియు ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకంటే కాశ్మీర్ మినహా మిగిలిన సంస్థలన్నిటికీ తన చాకచక్యంతో భారత్లో విలీనం భావించారు ముఖ్యంగా అంటే 565 సంస్థానాలు
అందులో హైదరాబాద్ కూడా ఒకటి మెయిన్ గా. హైదరాబాద్ సంస్థానం ధైర్యంగా సైనిక చర్య జరిపి నిజాం మెడల్ నుంచి సంస్థానానికి విముక్తి కలిగించారు. ధైర్యశాలి ముష్కర గజనులను అందరినీ ధ్వంసం చేసిన పవిత్ర సోమనాథ మందిరాన్ని కూడా వీటన్నిటిని కూడా కలిపారు. సో అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను టైం అయిపోతున్నాను, త్వరగా చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు ఫర్ గెస్ట్ ఆర్జన్ తీసుకురావడం, చాలా చక్కగా చేస్తున్నారు. లాస్ట్ గుడ్ లక్ నాన్న. ఓకేనా, మీరు సైన్స్ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి సైన్స్ రంగంలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లాస్ట్ యువర్ అన్ మ్యూట్ నాన్న, అన్మ్యూట్ చేస్తావా? యా సారీ అండి, మర్చిపోయా. యా అంకుల్ విలాస్ అంకుల్ విలాస్ గారు చేశారు, మాట్లాడారు. సో వాట్ డు యు సే అబౌట్ అంకుల్? I'm actually really like thankful auntie oka chance icharu naku and like motivate chesaru, help chesaru like indi cheyadaniki and ee time lo elago em like ledu. So like oka like summer lo em chesam ante ee radio lo participate chesa ani cheppukodaniki kuda untundi. Yeah, obviously. Last year next radio lo idokkadi guest RJ kaadu, next continue RJ kuda cheyalani korukuntunna. Inta mundu kuda ilane guest RJ ga లాస్ట్ టైం మన చైతన్య వల్ల డాక్టర్ వచ్చారు కదా, తను కూడా లాస్ట్ ఇయర్, తన పేరు లాస్ట్ అదే. యా అదే లాస్ట్ ఇయర్ పేరు ఉన్న వాళ్ళు బహుశా చాలా ఏమంటాం కమాండింగ్ సబ్జెక్ట్ గానీ డామినేటింగ్ అన్ని ఉన్నట్టున్నాయి. ఉంటాయి, కరెక్ట్. సమయం అయిపోతున్నట్టుంది. గుడ్ లక్ అండి అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్యా, చూసావా ఎన్ని నాన్ స్టాప్ గా కాల్స్ వస్తున్నాయి మన. ఎక్కడ అసలు నీ గురించి ఇంకా తెలుసుకుందామంటే మన టైమే దొరకలేదు. సో యా నాన్న, లాస్యా ఇంకేమైనా మన షో ఎండ్ చేసే ముందు నువ్వు ఇంకేమైనా చెప్తా అనుకుంటున్నావా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి? కానీ దేని గురించి అయినా. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అంటే? ప్లీజ్, నేను సోషల్ వీక్ కానీ నా ఫ్రీడమ్ ఫైటర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే నాట్ వన్, మెనీ ఆర్ దేర్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు అండ్ భగత్ సింగ్. నాకు భగత్ సింగ్ అందరు చెప్పినట్టుగా భగత్ సింగ్ గూస్ బంప్స్ వస్తాయి నాకు అతని గురించి తెలుసుకుంటే. నీకు ఇంకా తెలియాలి అంటే మనకి భగత్ సింగ్ మూవీస్ రెండు ఉన్నాయి హిందీలో, యూ కెన్ వాచ్ దెమ్. ఓకే. యా రంగ్ దే బసంతి ఉంది, తర్వాత భగత్ సింగ్ ఒక మూవీ ఉంది. సో అంతకన్నా ముందే నీకు ఇంకొక సర్ప్రైజ్ ఫ్రెండ్ ఎవరు వచ్చేసారు లాసియా. ఓకే. ఎవరో హలో హలో యా వినిపిస్తుందా వాయిస్ అవుతుంది? యా వినిపిస్తుంది ప్రశాంతి, యా మాట్లాడు. ఎలా ఉన్నావు ఆశా? బాగున్నా ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. గుర్తుపెట్టావా నన్ను? యా ఆఫ్ కోర్స్ ఆంటీ, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ లాజా. యా అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్తున్నారు, నేనేమో లాస్యా గురించి ఒక రెండు మాటలు చెప్పాలని చెప్పి ఫోన్ చేశాను. ప్లీజ్ ప్లీజ్ ప్రశాంతి, ఆ మంచి పని చేయవా. యా యాక్చువల్గా మన జనరేషన్ లో మనము పేరెంట్స్ మాట వినేవాళ్ళం, కానీ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్ది ఎలా ఉంది అంటే పిల్లల మాటలే మనం వినాల్సి వచ్చింది ఇప్పుడు జనరేషన్లో. ఇది కరెక్ట్. యా కానీ లాస్యా వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ పేరెంట్స్ మాటే వింటారు ఇంకా ఇప్పటికీ కూడా. నాకు చాలా వాళ్ళు ఒబిడియంట్గా ఉండి మంచిగా సభ్యతగా మాట్లాడడము అదంతా కూడా నాకు చాలా నచ్చింది వాళ్ళలో. అది చెప్దామని చెప్పి చేశాను. ఓకే లాస్యా, అలానే కంటిన్యూ చేయమ్మా, మంచిగా అభివృద్ధిలోకి వస్తా నువ్వు. All the best for everything. Thank you so much, Anju. Hi, Pandu. Hi. Hi, Akka. Hi, Akka. Hi, Pandu. Science. Hello, na, Pandu. Science. Hmm, in Saoji, Aunty, ne baun na, va? Science. Thank you so much, Pandu, call chesi nanduku, okay, na? Thank you, Prashant. Okay, Sajana. Bye, Lasya. Bye, enjoy the show. Thank you. Yeah, so Lasya, manki inkokka 1 minute teeskundamu nuvu before ending lo em chepdam anukuntunnavu? Happy Independence Day. Advance Happy Independence Day, everybody. Okay, thank you so much. Neeku kuda Happy Independence Day. And ee roju కృష్ణాష్టమి కాబట్టి నీకు కూడా హ్యాపీ కృష్ణాష్టమి. అండ్ నువ్వు ఏదో చెప్తాను అన్నావు, ఏదో చదువుతాను అన్నావు ఇండిపెండెన్స్ డే. సో లైక్ బేసిక్ గా ఇండియాలో ఎట్లా సెలబ్రేట్ చేస్తారని చిన్న ఇది చదువుతా. సో
local governments conduct the ceremony of flag hoisting all over India. The venue of main celebration is the Red Fort in the capital city, New Delhi of India. The celebration starts every year with the unfurling of the tricolor national flag by the Prime Minister of the nation, followed by a televised speech. The speech generally reflects the present condition of the nation, along with the treatments in the past year and the future development plans. A tribute is even paid by the Prime Minister to Freedom Fighters of India by declaring the day as a national holiday. Post the flag hoisting ceremony, patriotic programs by children from schools based in different states is one of the main attractions. So yeah. Super Nana, chala ba cheppa, chakkaga cheppavu. Very good. Asalu first of all nee kinda support ichinanduku mee mother father ki Udaya gar ki and Shiva gar ki thank you so much. And last year nuvu bhayapadinantaka kaakunda chala 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 baga chesavu ee roju anta baa maatadadu asa. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు టీచ్ చేశారు కాబట్టి ఇంత బాగా మాట్లాడారు. నేను టీచ్ చేయలేదమ్మా, నేను టీచ్ చేయలేదు, జస్ట్ నేను ఓన్లీ నీకు చిన్న సపోర్ట్ ఇచ్చా అంతే. ఓకే, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్ నాన్న. సైన్స్ ఇష్టం అన్నావు, సైన్స్లో ఇంక మంచి మంచి స్టడీస్ బాగా చేసుకుని నీకు నచ్చిన మంచి బ్రాంచ్లోని నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి. ఓకే ఓకే, all the very best nana, thank you and have a nice day niku. Okay, thank you auntie, have a nice day. Bye nana. Bye 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 bye. So idandi ee roju toni mana ee summer series chinna chittapati chinnari tapaslu ee roju tho mugustundi. So malli inkoka manchi series tho mee munduku vachestanu. Stay tuned to telugu nra radio with ee pravasandru gonde cheppudu. Thank you for each and everyone naaku inta manchi platform ichi idoka manchi series start cheyadaniki dohadapadina ప్రతి ఒక్క ఆత్మీయులకి, మేనేజ్మెంట్ కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు మళ్ళీ మన రెగ్యులర్ షోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ. బై బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే.